हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई वीडियो प्रधान भारत राजकीय पार्टी गुरी चूसकना फ्रेंड्स। ऐक्चुअल राजकीय पार्टी गुरी राज पुदरचार अदे विधा पार्टी जातीय पार्टी ये विधि अटारो अदे विधि और पार्टी प्रांतीय पार्टी की प्रांतीय पार्टी अने विधि अटारो अदे विधि और पार्टी की जातीय पार्टी की मरी प्रांतीय पार्टी की उड़वल अर्हत गुरी वीडियो पूर्ति चूसक फ्रेंड्स। अच्छे फर्स्ट आफ् आल ఏదైనా దేశ పౌరసత్వము లేదా ఒక దేశ ప్రజాస్వామ్యం అనేది బాగా ఉండాలంటే ఆ దేశంలో రాజకీయ పార్టీలు అనేది ఖచ్చితంగా ఉండాలి। అయితే ఈ రాజకీయ పార్టీల గురించి భారతదేశంలో కొన్ని ఇంపార్టెంట్ అంటే కొంచెం పురాతనమైన పార్టీల గురించి మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటిగా రాజకీయ చైతన్యం నిలిపి మొట్టమొదటిసారిగా ఒక పార్టీ అనేది ఏర్పడింది। ఆ పార్టీ ఏంటంటే ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్। ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 1885 లో ఏర్పడడం జరిగింది। అయితే దీని తర్వాత చెప్పుకోదగ్గ పార్టీలు ఏంటంటే మనకి ముస్లిం లీగ్, ముస్లిం లీగ్ పార్టీ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1906వ సంవత్సరంలో ఏర్పడింది। అయితే దీని తర్వాత మరొక చెప్పుకోదగ్గ పార్టీ ఏంటంటే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ। ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1927వ సంవత్సరంలో ఈ పార్టీ ఏర్పడింది। అంటే ఇంకా భారతదేశంలో చాలా పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఏంటంటే కొంచెం పురాతనమైన పార్టీల గురించి చెప్పుకోవడం జరిగింది। అయితే ఈ పార్టీ వ్యవస్థ గురించి భారతదేశ రాజ్యాంగంలో ఏ విధంగా పొందుపరచారని మనం చూసుకున్నట్లయితే 1951లో ప్రజాప్రాతినిధ్య చట్టం అనేది భారత ప్రభుత్వం అనేది చేయడం జరిగింది। అయితే ఈ భారత ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అయితే ఈ ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏదైనా ఒక రాజకీయ పార్టీ అనేది ఏర్పాటు చేసినప్పుడు ఆ రాజకీయ పార్టీకి ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఉండాలని ఈ ప్రజాప్రాతినిధి చట్టం అనేది తెలియజేస్తుంది। అయితే భారత రాజ్యాంగంలో రాజకీయ పార్టీ అనే పదం అనేది ఏ విధంగా చేర్చారనేది చూసుకున్నట్లయితే 1985వ సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో మనకి రాజకీయ పార్టీ అనే పదాన్ని చేర్చడం జరిగింది। ఎందుకంటే 52వ రాజ్యాంగ సవరణలో 10వ షెడ్యూల్లో రాజకీయ పార్టీ అనే పదాన్ని చేర్చడం జరిగింది। అసలు ఒక వ్యక్తి రాజకీయ పార్టీ అనేది ఏర్పాటు చేయాలని తెలిపే ఆర్టికల్ ఏంటంటే యాక్చువల్గా ఆర్టికల్ 19 సబ్ ఆర్టికల్ 1C లో ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చు అనేది తెలిపే ఆర్టికల్లే 19 ఆర్టికల్ సబ్ ఆర్టికల్ C అనమాట। 19(1)(C) అనేది మనకి ఏ వ్యక్తి అయినా ఒక పార్టీని అనేది ఏర్పాటు చేసుకోవచ్చు। అయితే ఇంకా ఈ వీడియోలో మనం ఏం తెలియజేసుకున్నామంటే భారతదేశంలో ఏదైనా ఒక పార్టీ జాతీయ హోదా పార్టీ పొందాలన్నా లేదా ప్రాంతీయ పార్టీ పొందాలన్నా దీని గురించి అంటే వీటికి ఉండవలసిన అర్హతల గురించి వీడియోలో చూసుకుందాం। యాక్చువల్గా భారతదేశ రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుందంటే బహుళ పార్టీ వ్యవస్థ। ఎవరైనా అంటే బహుళ పార్టీ వ్యవస్థ భారతదేశంలో, అయితే భారతదేశంలో ఏ వ్యక్తి అయినా సరే ఒక పార్టీని అనేది ఏర్పాటు చేయవచ్చు। ఇప్పుడు అమెరికా లేదా బ్రిటన్లో పార్టీలు ఉన్నప్పటికీ కూడా రెండు పార్టీలు మాత్రమే రూలింగ్ చేయడం జరుగుతుంది, కానీ భారతదేశంలో అలా కాదు, బహుళ పార్టీ వ్యవస్థ అనేది భారతదేశంలో ఉంటుంది। అయితే భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ హోదా పార్టీలు జాతీయ హోదా పార్టీలు ఏంటంటే 6। అయితే ఒక పార్టీకి జాతీయ హోదా అనేది ఎలా ఇస్తారు అనేది మనం తెలుసుకున్నట్లయితే యాక్చువల్గా ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం 2010లో ఒక గెజిట్ని రిలీజ్ చేయడం జరిగింది। అయితే ఈ గెజిట్ ప్రకారం ఒక పార్టీకి జాతీయ హోదా పార్టీ ఇవ్వాలంటే ఉండవలసిన అర్హతలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్టీ అనేది కనీసం 4 రాష్ట్రాలు అంటే 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో
అంటే లోక్సభ లేదా రాష్ట్ర శాసనసభలో జరిగినటువంటి ఎలక్షన్లో ఆ పార్టీ అనేది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చేసి ఆయా రాష్ట్రాల్లో పోలై చెల్లిన ఓట్లలో 6% ఓట్లు సాధించాలి. అంటే పోలై చెల్లిన ఓట్లు అంటే సపోజ్ ఒక రాష్ట్రంలో 100 ఓట్లు ఉన్నాయనుకోండి, ఆ 100 ఓట్లలో 100 మంది కూడా ఓటు వేయడానికి రారు కదా, అందులో కనీసం ఒక 80 మంది వచ్చారనుకోండి, అవి పోలై చెల్లిన ఓట్లు. ఈ 80 ఓట్లలో 6% అంటే 6% ఓట్లు ఆ పార్టీ సాధించినట్లయితే, అంటే ఎన్ని నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఈ పోలై చెల్లిన ఓట్లలో 6% ఓట్లు సాధించినట్లయితే ఆ పార్టీకి జాతీయ హోదా పార్టీ అనేది లభిస్తుంది. అయితే దీంతో పాటు ఈ విధంగా అవ్వకపోయినప్పుడు ఇంకో విధంగా ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఒక పార్టీ అనేది 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. అయితే మనం ఈ తర్వాత ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ అనేది ఒక పార్టీని ప్రాంతీయ పార్టీకి ఏ విధంగా చేస్తారని కూడా చూసుకుందాం. అయితే దీంతో ఇది కూడా కాకు ఇది కూడా ఒకవేళ అవ్వకపోని ఎడల ఏదైనా ఒక పార్టీకి జాతీయ హోదా పొందాలంటే ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే రిక్వైర్మెంట్ కనీసం ఆ రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఎలక్షన్లు అయితే ఆ రాష్ట్రంలో కనీసం 4 MP స్థానాలు అనేవి గెలవాలి. ఏదైనా ఒక రాష్ట్రంలో లోక్సభ ఎలక్షన్ జరిగినట్లయితే ఆ రాష్ట్రంలో 4 MP సీట్లు అనేది గెలవాలి. అప్పటికి అది కాకపోతే అంటే ఏవైనా మూడు రాష్ట్రాల్లో కనీసం 3% MP స్థానాలను గెలుపొందాలి. అంటే సపోజ్ ఒక 3 రాష్ట్రాల్లో ఒక పార్టీ అనేది పోటీ చేసి ఆ రాష్ట్రంలో ఒక 10 సీట్లు ఉన్నాయనుకోండి, ఆ 10 సీట్లలో 3% అంటే కనీసం 3 సీట్లు అనేది గెలుపొందాలి. ఈ విధంగా చేసినట్లయితే ఒక అంటే ఈ విధంగా పార్టీ అనేది అర్హతలు పొందినట్లయితే ఆ పార్టీకి జాతీయ హోదా పార్టీ అనేది కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఒక పార్టీకి జాతీయ హోదా పార్టీ అనేది మనకు ముద్ర వేసినట్లయితే ఆ పార్టీకి కలిగే ప్రయోజనాలు అనేవి ఇప్పుడు మనం చూసుకుందాం. యాక్చువల్గా ఏదైనా ఒక పార్టీ జాతీయ హోదా పార్టీ అయింది అనుకోండి, సపోజ్ అయితే ఆ జాతీయ హోదా పార్టీ పొందిన పార్టీ ఏంటంటే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినప్పటికి కూడా దానికి గుర్తు అనేది ఉంటుంది. అంటే దీనికి ఎగ్జాంపుల్గా మనం ఒకటి చెప్దాం. అంటే సపోజ్ మన రాష్ట్రంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజెంట్ ఉంది కదా, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది బీహార్లో పోటీ చేసింది అనుకోండి, బీహార్లో పోటీ చేస్తే అక్కడ పార్టీ గుర్తింపు అనేది లభించదు ఆ బ్యాలెట్ పేపర్లో. ఎందుకు గుర్తు లభించదంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అనే పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీ ఒక బీహార్ లేదా ఏదైనా కర్ణాటక స్టేట్లో పోటీ చేస్తే అక్కడ ఉన్న బ్యాలెట్ పేపర్లో వైఎస్ఆర్ పార్టీ గుర్తెట్టి ఫ్యాన్ అంటే ఆ ఫ్యాన్ అనేది మనకు ఉండదు. అదే ఒక జాతీయ పార్టీ లైక్ బీజేపీ అయినా లేదా బహుజన సమాజవాది పార్టీ అయినా ఎక్కడైనా పోటీ చేస్తే ఆ పార్టీ గుర్తు అనేది ఆ బ్యాలెట్ పేపర్లో ఉంటుంది. ఇంకా ఇంకొక ప్రయోజనం ఏంటంటే ఓటర్ లిస్ట్ అనేది ఫ్రీగా వీలు పొందవచ్చు. సాధారణంగా ఓటర్ లిస్ట్ కేంద్ర ఓటర్ లిస్ట్ అనేది ఈ జాతీయ హోదా పార్టీ పొందిన వారికి మాత్రమే ఫ్రీగా ఓటర్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇంకొక ప్రయోజనం ఏంటంటే ఢిల్లీలో ఈ జాతీయ హోదా పార్టీ పొందిన పార్టీ అనేది ఢిల్లీలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేటానికి తక్కువ కాస్ట్తో ల్యాండ్ అనేది గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ప్రభుత్వానికి సంబంధించిన ప్రసార మాధ్యమాలు అయినటువంటి దూరదర్శన్ మరియు ఆల్ ఇండియా రేడియో ఈ రెండు సంస్థ అంటే ఈ రెండు ప్రసార మాధ్యమాల్లో నిర్దేశిత సమయాల్లో ఫ్రీగా యాడ్స్ అనేది ప్లే చేసుకోవచ్చు అనమాట. ఇవి ఫ్రెండ్స్ ఒక జాతీయ పార్టీకి ఉండవలసిన అర్హతలు, అదేవిధంగా ఆ జాతీయ పార్టీ హోదా అనేది కలిగిన పార్టీకి ప్రభుత్వం ఇచ్చేటువంటి కొన్ని బెనిఫిట్స్ అనేది ఈ వీడియోలో చూస్తాం. ఫ్రెండ్స్ అయితే ఇంతవరకు జాతీయ పార్టీకి ఉండవలసినటువంటి అర్హతల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఒక ప్రాంతీయ పార్టీకి ఉండవలసిన అర్హతలు, ఏదైనా ఒక పార్టీని ప్రాంతీయ పార్టీకి గుర్తించాలంటే ఉండవలసిన అర్హతలు. అయితే ఏదైనా ఒక పార్టీ అనేది ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే సపోజ్ 25 లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రాల్లో
కనీసం ఒక లోక్సభ స్థానం అనేది పొందాలి. అయితే దీంతో పాటు అంటే ఇది ఒక రిక్వైర్మెంట్, అంటే ఇది ఒక అర్హత. ఇది ఇది ఒకవేళ సాధించకపోయేట్ల అంటే 25 లోక్సభ స్థానాలు లేని రాష్ట్రాలు కూడా ఉంటాయి. అటువంటి రాష్ట్రాల్లో లోక్సభకు జరిగినటువంటి ఎలక్షన్లో పోల్ అయి చెల్లిన ఓట్లలో 6% ఓట్లు అనేవి సాధించాలి. సపోజ్గా ఒక రాష్ట్రంలో 100 ఓట్లు ఉన్నాయనుకోండి, అందులో 80 మంది మాత్రమే ఓట్లు వేశారు, అంటే ఇవి వేసిన ఓట్లు, వీటిల్లో కనీసం 6% ఓట్లు అనేవి సాధించినట్లయితే అది ఒక ప్రాంతీయ పార్టీగా గుర్తింపు లభిస్తుంది. అయితే ఇది కూడా లభించినప్పుడు ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ ఉన్న రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో కనీసం 4 ఎమ్మెల్యే స్థానాలు అనేవి పొందాలి, లేదా ఆ రాష్ట్రంలో జరిగినటువంటి శాసనసభ ఎలక్షన్లో కనీసం 3-8% ఓట్లు అనేవి సాధించాలి. అంటే పోల్ చెల్లిన ఓట్లలో 3-8% ఓట్లు అనేవి సాధించాలి. ఇది ఈ రిక్వైర్మెంట్స్ ఉంటే ఏదైనా ఒక పార్టీకి ప్రాంతీయ హోదా పార్టీ అనేది లభిస్తుంది. అయితే ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం జాతీయ పార్టీలు ఏంటంటే, ఆరు. యాక్చువల్గా మొన్నటి వరకు 2022 వరకు దేశంలో ఉన్న జాతీయ పార్టీలు ఏంటంటే 8. ప్రస్తుతం 2023లో రీసెంట్లీ ఏప్రిల్ లలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని పార్టీలకు జాతీయ హోదా పార్టీలు అనేవి ఉండవలసిన రిక్వైర్మెంట్స్ లేకపోవడం వల్ల వాటికి ఉన్నటువంటి జాతీయ పార్టీ హోదాను తొలగించి ఒక పార్టీని జాతీయ హోదా పార్టీగా మార్చారు. యాక్చువల్గా ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ హోదా పార్టీలు ఏంటంటే బీజేపీ, దీని యొక్క గుర్తు ఏంటంటే కమలం. అదేవిధంగా రెండవది కాంగ్రెస్, దీని యొక్క గుర్తు ఏంటంటే హస్తం. మూడవది ఏంటంటే నేషనల్ పీపుల్స్ పార్టీ. దీని యొక్క గుర్తు ఏంటంటే పుస్తకం. నాలుగో పార్టీ ఏంటంటే బహుజన సమాజవాద పార్టీ. బహుజన సమాజవాద పార్టీ యొక్క గుర్తు ఏంటంటే ఏనుగు. ఐదో పార్టీ ఏంటంటే సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్, దీని యొక్క గుర్తు ఏంటంటే కొడవలి మరియు సుత్తి. అయితే ఇటీవల రీసెంట్లీ ఒక పార్టీని జాతీయ హోదా పార్టీగా గుర్తించడం జరిగింది. ఆ పార్టీ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే ఈ పార్టీ యొక్క గుర్తు ఏంటంటే చీపురు. అంటే రీసెంట్లీ జాతీయ హోదా పార్టీ పొందిన పార్టీ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే మనం జాతీయ ఇంతకుముందు 8 పార్టీలు అని చెప్పుకున్నాం కదా, అయితే దీన్ని తొలగించిన పార్టీలు ఏంటి, యాక్చువల్గా 3 తొలగించడం జరిగింది. ఏంటంటే 1 సిపిఐను మరియు తృణమూల్ కాంగ్రెస్, 1 NCP. ఈ 3 పార్టీలను జాతీయ హోదా పార్టీలుగా పార్టీల హోదా నుంచి తొలగించడం జరిగింది. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు ఆరు కదా, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు ఏంటంటే ప్రాంతీయ పార్టీలు 53. అదేవిధంగా నమోదిత పార్టీలు, అంటే నమోదిత పార్టీలు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనకి జనసేన పార్టీ ఉందనుకోండి, అది ప్రజెంట్ నమోదిత పార్టీ, ఇంకా ఒక ప్రాంతీయ పార్టీ హోదాగా పొందలేదు. అంటే ఇటు విధంగా అంటే ఒక పార్టీ స్థాపించి ఈ విధంగా నమోదిత అయినటువంటి నమోదిత పార్టీలు ఏంటంటే ఎనిమిది పార్టీలు అనమాట. ఇది ఫ్రెండ్స్ భారతదేశ రాజకీయ పార్టీల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.